పవన్ కళ్యాణ్ కి చంద్రబాబుకి మధ్య ఉన్న సాన్నిహిత్యం అందరికీ తెలిసిందే. రాజకీయ ప్రత్యర్థులైతే దాదాపుగా చంద్రబాబుకి దత్తపుత్రుడిగా పవన్ కళ్యాణ్ని అభివర్ణిస్తూ ఉంటారు. అది చాలామంది పవన్ ఫ్యాన్స్కి గెట్టకపోవచ్చు, కానీ వారిద్దరి మధ్య ఉన్న సంబంధానికి సూచికది. అంత అన్యోన్యంగా ఇద్దరు నాయకులు వ్యవహరిస్తారు. మిత్రపక్షాలుగా ఉన్నప్పుడే కాదు, ఇద్దరు ప్రత్యర్థులుగా ఉన్నప్పుడు కూడా చంద్రబాబు మీద పవన్ కళ్యాణ్ తన అభిమానాన్ని ప్రదర్శిస్తూనే ఉంటారు. అలాంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు హఠాత్తుగా చంద్రబాబు నాయకత్వంలోని హోంమంత్రి మీద గురిపెట్టారు. వంగలపూడి అనితను టార్గెట్ చేశారు. అంటే దీని వెనక చంద్రబాబు వ్యూహం ఏమన్నా ఉందా అన్న ప్రశ్న కూడా వినిపిస్తోంది. వాస్తవానికి పవన్ కళ్యాణ్ కావాలనే వంగలపూడి అనితని బహిరంగంగా బదనాం చేసే ప్రయత్నం చేశారా, లేకుంటే దీని వెనక చంద్రబాబు వ్యూహంలో భాగంగా పవన్ కళ్యాణ్ ఇలాంటి ఎత్తులు వేశారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. వాస్తవానికి వంగలపూడి అనిత ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్లోనే అందరు మంత్రుల కన్నా ఎక్కువగా తిరుగుతున్నారు. అన్ని జిల్లాలు ఆమె పర్యటించారు. కారణాలు ఏవైనా వివిధ సందర్భాల్లో బాధితుల్ని పరామర్శించడం కోసం ఆమె అటు చిత్తూరు నుంచి ఇటు శ్రీకాకుళం వరకు అన్ని జిల్లాలు తిరిగిన అనుభవం ఉంది. ఇంకా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ కేవలం 3-4 జిల్లాలకే పరిమితం అయితే ఆమె 26 జిల్లాలు తిరిగి వచ్చినట్టుగా ఉంది ఇప్పటికే. అలాంటి విస్తృతమైనటువంటి పర్యటనలు చేస్తూ నిత్యం శ్రమిస్తున్నటువంటి నాయకురాలు మీద పవన్ కళ్యాణ్ విమర్శలకు కారణం ఏంటా అన్న ప్రశ్న అందరిలోనూ ఉదయిస్తుంది. వాస్తవానికి పవన్ కళ్యాణ్ కన్నా వంగలపూడి అనిత రాజకీయంగా సీనియర్. ఆమె విశేషమైన విద్యావంతురాలు. ఎంఏ చదివి ఆ తర్వాత ఉపాధ్యాయురాలుగా ఎంపికయ్యి కొన్నాళ్ల పాటు టీచర్గా కూడా పనిచేసి తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. టీచర్ ఉద్యోగాన్ని వదులుకుని రాజకీయాల్లోకి వచ్చిన ఆమెకు 2014లో టీడీపీ పాయకురావుపేట నుంచి సీటు ఇచ్చింది. తనకు అసెంబ్లీ టికెట్ దక్కిన తొలిసారే ఆమె ఘన విజయం సాధించింది, అసెంబ్లీలో అడుగుపెట్టింది. అధికారంలో ఉండగా తెలుగుదేశం పార్టీ పక్షాన విస్తృతంగా శ్రమించింది, తన పాత్రకు న్యాయం చేసింది. అటు తనకున్నటువంటి వాయిస్తో పాటుగా పార్టీ కార్యక్రమాలను విస్తృతం పరచడంలో విశేషమైన కృషి చేసింది. అయితే స్థానికంగా పాయకురావుపేటలో వచ్చినటువంటి విభేదాలతో 2019లో ఆమెకు ట్రాన్స్ఫర్ జరిగింది. కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గానికి ఆమెను బదిలీ చేశారు. లాస్ట్ మినిట్లో వెళ్ళి కొవ్వూరులో పోటీ చేయడంతో ఆమె 2019లో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత మళ్ళీ సొంత నియోజకవర్గం పాయకురావుపేటకు వచ్చి అక్కడే తన పట్టు పెంచుకునే ప్రయత్నం చేశారు. 2019లో ఓటమికి 2024లో ప్రతీకారం తీర్చుకున్నారు. 2024లో రెండోసారి గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆ మధ్య విపక్షంలో ఉండగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలుగా విస్తృతమైనటువంటి ప్రచార కార్యక్రమాలు ఆందోళనలు నిర్వహించారు. అధికార వైఎస్ఆర్సీపీ నుంచి ఎంత ప్రతిఘటన వచ్చినా ఎదుర్కొని మరీ నిలబడ్డారు. అనేక ఆటంకాలను తట్టుకుని ఉద్యమించారు. అనేక పోరాటాల్లో ముందుపీట నిలబడ్డారు. వాటన్నిటికీ ప్రతిఫలంగా ఆమెకు హోంమంత్రిత్వ శాఖ దక్కింది. హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కూడా తన హోదాకు తగ్గట్టుగా వ్యవహరిస్తున్నారన్న పేరుంది. తన బాధ్యతలు నిర్వహించడంలో ఆమె విస్తృతంగా కృషి చేస్తున్నారన్న గుర్తింపు కూడా ఉంది. కానీ అలాంటి నాయకురాల్ని ఇప్పుడు పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయడం వెనుక అసలు కారణాలు ఏంటన్నది ఎవరికి అంతుపట్టట్లేదు. రాజకీయంగా ఏమైనా దీంట్లో మతలబ్ ఉందా అన్న ప్రశ్న కూడా ఉదయిస్తోంది. హోంమంత్రిత్వ శాఖ నుంచి వంగలపూడి అనితను పక్కకు తప్పించేదానికోసం చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి ఏమైనా వ్యూహం రచించారా అన్న ప్రశ్న. అసలు కారణాలేంటి, ఎందుకని పవన్ కళ్యాణ్ హోంమంత్రిని బహిరంగ సభలో టార్గెట్ చేశారు అన్నది ఎవరికి అంతుపట్టని అంశంగా కనిపిస్తున్నప్పటికీ ఇదొక రాజకీయ వ్యూహంగానే అంతా భావిస్తున్నారు. అది పవన్ కళ్యాణ్ తన పార్టీ ప్రయోజనాల కోసం చంద్రబాబు మీద ఒత్తిడి తెచ్చే యత్నమా, లేకుంటే చంద్రబాబుతో కలిసి వంగలపూడి అనితను పక్కకు పెట్టే ప్రయత్నమా, ఏంటన్నది తేలాల్సి ఉంది. ఏదైనా కానీ వంగలపూడి అనిత మీద పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా విస్తృతమైన చర్చకు ఆస్కారం ఇచ్చాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.